హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే అనంతపురంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను అన్నమాట. సో ఇక్కడ కొత్త ప్లాట్ఫామ్ అయితే కడుతున్నారు. సో ఆ ప్లాట్ఫామ్ పనులు ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో మన ఛానల్, సో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోతాం పదండి. సో ఫ్రెండ్స్, కొత్త ప్లాట్ఫాము ఇదేనమాట స్టేషన్లోది. సో చాలా బాగా అయితే కట్టారు. సో చాలా ఖర్చు పెట్టి అయితే కట్టారు. సో లోపల ప్లాట్ఫామ్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది కొత్త ప్లాట్ఫామ్ అన్నమాట. సో స్టేషన్లో కొత్తగా అయితే కట్టారు. సో బిల్డింగ్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది ప్రధాన ముఖద్వారము. ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే బిల్డింగ్ కట్టారు. సో మనము ఎదురు ఎంట్రన్స్ కాగానే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నోటీస్ బోర్డు పెట్టారు కరెంట్ గురించి సంబంధించి. ఇది లోపలి భాగము. సో అది మొదటి అంతస్తుకి పైకి వెళ్ళాలంటే అలా వెళ్ళాలి. సో ఇద్దరు టికెట్లు ఇచ్చే కౌంటర్ అన్నమాట. మొత్తం గ్రానైట్ అయితే వేశారు. సో పెయింటింగ్ కూడా పని జరిగాయి, పెయింటింగ్ పనులు కూడా. సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకా వర్క్ అయితే జరుగుతున్నాయి. స్టేషన్ మాస్టర్ రూమ్ ఇది. సో కొత్త స్టేషన్ మాస్టర్ రూమ్ చూడండి. కొత్త కుర్చీలు వేశారు, సంతోషము. ఏంటి భారతి అని రాశారు కుర్చీల మీద, భారతి అండి ఎవరు. సో ఫ్రెండ్స్, ఇది ఐపీఎస్ రూము. అలాగే డయాగ్నాస్టిక్స్ ప్యానెల్ రూము. సో ఇక్కడ ఇంకా చెత్త చెత్తగా ఉంది, క్లీన్ చేయలేదు. సో పైన చూడండి రూఫ్ టాప్ ఎలా వేశారో ఎండకు వాన నుంచి. సో ఇక్కడైతే ఇంకా పనులు చేస్తున్నారు, ప్లాట్ఫామ్ పనులు. ఇది నాలుగో ప్లాట్ఫామ్ అన్నమాట. ఇంకా ఇటుకు పిల్లలు పెట్టి ఇంకా వర్క్ అయితే చేస్తున్నారు. సో గ్రానైట్ చూడండి ఎలా వేశారు. సో ఇది పాత బ్రిడ్జి అనమాట, ఫుట్ ఓవర్ బ్రిడ్జి. మీకు అటుపక్క ఒకటి కొత్తది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వాటర్ సంబంధించిన కనెక్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో కొత్తగా కట్టారు గ్రానైట్తో ఇది కూడా. టైల్స్ వర్క్ అయితే దాదాపు పూర్తి అయింది. సో ఇది కరెంట్ ఫోల్ అన్నమాట. సో చూడండి రైల్వే స్టేషన్ ఎలా ఉందో. అనంతపురం రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్లో ప్రధాన సమస్య ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ వెళ్ళేదానికి అలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాలి. సో మోకాళ్ళప్పుడు ఉండేవాళ్ళు, ముసలి వాళ్ళు చాలా కష్టము వెళ్ళాలంటే. అదే బస్ స్టాండ్ అనుకోండి, ఎటుపక్క నుంచి ఎటుపక్క తిరగచ్చు. స్టేషన్లో ఇదే ప్రాబ్లం. సో రూమ్స్ అయితే రెడీ అయ్యాయి. సో పైన రూమ్ టాప్ కూడా వేసేశారు. సో అద్భుతంగా ఉంది రైల్వే స్టేషన్ అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట ఇది. సో కొత్తగా కట్టిన బిల్డింగ్ నెంబర్ 1. సో ఇరుపక్క కూడా రూములు ఉన్నాయి, ప్రయాణికుల సౌలభ్యం కోసం స్టే చేసేకన్నమాట. ఇది అనంతపురం రైల్వే స్టేషన్. అది పాత స్టేషను, ఇది కొత్త స్టేషన్. సో ఇక్కడ ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది బిల్డింగ్ సంబంధించి. అనంతపురం రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు కొత్తది. సో ఇటుపక్క ఒకటి పాతది ఉంది, అది చాలా చిన్నగా ఉంది. అటుపక్క ఇంకా కొత్త చేస్తున్నారు. సో బిల్డింగ్ లోపల చూడండి ఎలా ఉందో. భారతీయ జెండా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్లాట్ఫామ్కి సంబంధించి కాంక్రీట్ అయితే వేశారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర. సో కొత్తది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. ఇది చాలా వెడల్పుగా ఉంది, చాలా పెద్దగా అయితే ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మంచి డిజైన్తో మంచి డెకరేషన్ చేస్తున్నారు. సో అన్ని కడ్డీలు అయితే వేశారు వీటి గురించి సంబంధించి.
So this is the Kotta Puppavu Bridge. అది పాలిసింగ్ చేస్తున్నారు కింద. సో ఇంకా వర్క్ చేస్తున్నారు చూడండి. ఉప్పువారు బ్రిడ్జి కొత్తది ఎలా ఉంది ఫ్రెండ్స్ కింద కామెంట్ చెప్పండి. ఉప్పువారు బ్రిడ్జి ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా సూపర్గా అయితే ఉంది. కింద పాలిసింగ్ చేస్తున్నారు. సో ఇది పక్క వర్క్ అయితే దాదాపు పూర్తి అయ్యాయి. సో రెండో ప్లాట్ఫామ్ చూడండి, కొత్త ప్లాట్ఫామ్ ఎలా వేశారో. ఇంకా ఇటువైపు వాల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు గూడ్స్ రైలు పోతా ఉంది చూడండి, గూడ్స్ రైలు. సో కొత్తగా కట్టిన ప్లాట్ఫామ్ కింద వాల్ అయితే వేశారు. సో సైడ్ వాల్ వేస్తున్నారు, చాలా చిన్నగా అయితే ఉంది. ఎగిరి దింగి వెళ్ళచ్చు అవుతూ పాటు పక్కకు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా కొత్త అప్డేట్ ఏం లేవు. మనం వెనక్కి వెళ్దాం, పీచేమొయి అని వెళ్తా ఉంది ట్రైన్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ వెళ్దాం. బాయ్ బాయ్.